हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल होमली क्रिएटिविटी। ईरोज नेनु फिल्मोरा ऐप नी एला यूज चेयालो, वीडियोस अंदरू एला एडिट चेयालो चूपिस्तानु। इप्पुडु मनं फिल्मोरा ऐप ओपन चेद्दाम। चूसारु कदा फिल्मोरा ऐप अला अक्कड उंटुंदी, ई सिंबल लो उंटुंदी। चूसारु कदा इप्पुडु ओपन अयिन तर्वात मनं ओके प्रेस चेयालि। मनकि इप्पुडु फिल्मोरा ऐप लोडिंग अवुतुंदी। सेम काइन मास्टर लागे उंटुंदी फिल्मोरा ऐप कूडाना। మనం అర్థం చేసుకొని ఎలా చేయాలో నేర్చుకుంటే చాలు ఇందులోని, ఈజీగా చెప్తున్నాను నేను. అండ్ నెక్స్ట్ ఫిల్మోరా యాప్లో కైన్ మాస్టర్లో ఉన్న కన్నా ఇంకా కొంచెం ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయి ఫిల్మోరా యాప్లోని. లోడింగ్ అవుతుంది. ఇది కైన్ మాస్టర్ నుంచి మనం ఫోన్లో యూజ్ చేస్తాం. ఫిల్మోరా యాప్ నుంచి మనం ఓన్లీ ల్యాప్టాప్ కానీ కంప్యూటర్స్లో కానీ మాత్రం యూజ్ చేయగలం. ఓకే, ఇప్పుడు వచ్చింది కదా. ఇప్పుడు మనం న్యూ ప్రాజెక్ట్ అని ఓపెన్ చేయాలి, ఎందుకంటే మనం వీడియోస్ని కొత్తగా ఎడిట్ చేస్తున్నాం కాబట్టి. న్యూ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుందాం. చూసారు కదా ఇలా వస్తుంది న్యూ ప్రాజెక్ట్ని ఓపెన్ చేసిన తర్వాత. ఇప్పుడు మనకి పైన ఉన్న ప్లస్ బటన్ ఇచ్చాడు కదా, అక్కడ మనం ప్రెస్ చేస్తే మనకి వీడియోస్ ఏ వీడియో ఎడిట్ చేసుకోవాలో, ఆ వీడియోస్ ఎందులో ఉందో మీకు మీ వీడియోస్ మీ ఎందులో ఉంటో తెలుస్తుంది కాబట్టి మీకు ఏ వీడియో కావాలంటే వీడియో ఓపెన్ చేసుకోండి. అండ్ ఓకే ఓపెన్ ప్రెస్ చేసుకొని చూసారు కదా వీడియో అక్కడికి వచ్చేసింది మనం ఓపెన్ చేయగానే. ఇప్పుడు మనం వీడియో అక్కడికి వచ్చిన తర్వాత దానిపైన దాన్ని ప్లస్ ట్యాప్ చేస్తే ప్లస్ బటన్ వస్తుంది. అది ట్యాప్ చేస్తే మాత్రమే మనకి వీడియో స్క్రీన్ పైన వస్తుంది కంప్లీట్గాను. ఇప్పుడు ప్రెస్ చేసుకుందాం. చూసారు కదా ఇప్పుడు మనకి సైజెస్, ఇది సైజ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. మనకి 352 నుంచి 1920 వరకు ఉంది. మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నీదైతే కొంచెం పెద్ద కొంచెం పెద్దగా వస్తుంది కాబట్టి స్క్రీన్కి నేను ఆ సైజ్ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు మనం డ్రాగ్ చేద్దాన్ని ఫ్రంట్కి బ్యాక్కి అది మూవ్ చేసుకోవాలంటే మనం వీడియో ఆఫ్లో ఉన్నప్పుడే మనం చేసుకోగలము. చూసారు కదా వీడియో ఆన్ చేసుకొని మనకి వాయిస్ కావాలంటే వాయిస్ అయినా ఉంచుకోవచ్చు, లేదంటే మనం మ్యూజిక్ ఏమైనా పెట్టుకోవాలి అనుకుంటే మ్యూజిక్ కూడా పెట్టుకోవచ్చు. అప్పుడు వాయిస్ ఆఫ్ చేసుకొని మనం మ్యూజిక్ పెట్టుకోవాలి. అప్పుడు ఇప్పుడు మనకి వాయిస్ కావాలంటే వాయిస్ అయినా ఉంచుకోవచ్చు, లేదంటే ఆడియో మనం ఏమైనా పెట్టుకోవాలి అనుకుంటే పైన ఆడియో అనే ఆప్షన్ ఇస్తాడు. చూసారు కదా ఆడియో టైటిల్ అనే ఆప్షన్స్ అది ఇచ్చారు కదా. మనం ఇప్పుడు ఆడియో పెట్టుకోవాలంటే ఆడియో ఆప్షన్ని ప్రెస్ చేసి మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇటు సైడ్ ఉన్న ఆప్షన్స్లో ఏవైనా మనకు ఆడియో కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం సౌండ్ ఇందాక తగ్గించేసుకున్నాం కదా, అప్పుడు అది ఫుల్గా పెట్టుకొని మనకి ఏ ఆడియో కావాలో అది మనం సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. చూసారు కదా చాలా ఆప్షన్స్ ఇచ్చారు ఇందులోని. ఇప్పుడు మనకి ఆడియో కావాలి కాబట్టి మనం మళ్ళీ సేమ్ ఇందాక మనం వీడియో ఎలాగా ప్లస్ బటన్ ప్రెస్ చేసి ఎలా ఓపెన్ చేసామో దీన్ని కూడా సేమ్ అలాగే ఓపెన్ చేయాలి. దీనిపైన ప్లస్ బటన్ ఇస్తాడు, మీకు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. దానిపైన ప్లస్ బటన్ ఇచ్చారు కదా, అది ప్రెస్ చేయాలి. మనం ప్రెస్ చేస్తే మళ్ళీ ఆడియో దానికి అటాచ్ అవుతుంది. చూసారు కదా కింద ఆడియో వచ్చింది ఆల్రెడీ, ఆడియో ప్లే కూడా అవుతుంది చూడండి. ఇలా ఆడియో మనం సెట్ చేసుకుంటాం. ఒకవేళ మనం మూవ్ చేసుకోవాలి అంటే, ఒకవేళ మనం వీడియో మూవ్ చేసుకోవాలి అనుకుంటే మనం వీడియోని ఆఫ్ చేసుకొని ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ చేసుకోగలం. చూసారు కదా ఇప్పుడు ఆఫ్ చేసి ఫ్రంట్కి మూవ్ చేసుకున్నాం. అలాగే ఆన్ చేస్తే మూవ్ కాదు, ఓన్లీ జస్ట్ అటు ఇటు మూవ్ అవుతుంది అంతే. అది మన ఫ్రంట్ ఫస్ట్ నుంచి కావాలి అంటే మనం స్టాప్ చేసుకున్న వీడియో మనం ఫస్ట్ నుంచి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు టైటిల్స్. టైటిల్స్ ఎలా యూజ్ చేయాలంటే మన వీడియో పైన నేమ్ ఏదైనా టైటిల్ పెట్టుకోవాలి అనుకుంటే మనం టైటిల్స్ అనే ఆప్షన్ ప్రెస్ చేసుకుందాం. సపోజ్ హోమ్లీ క్రియేటివిటీ, అది నా ఒక టైటిల్ కాబట్టి నేను హోమ్లీ క్రియేటివిటీ అని పెట్టాలి అనుకుంటున్నాను ఈ వీడియో పైన. దానికి నేను టైటిల్స్ ప్రెస్ చేసుకొని ఇక్కడ చాలా టైటిల్స్ ఇచ్చారు చూడండి, ఇక్కడ చాలా టైటిల్స్ ఇచ్చారు. మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు ఇందులో అని టైటిల్స్ ఆప్షన్ క్రియేటెడ్, క్రియేట్ వన్, క్రియేట్ టూ అలా ఇచ్చాడు కదా. వాటిని ప్రెస్ చేసుకొని మనకి ఏ టైటిల్ నచ్చింది వీడియోకి ఏది మ్యాచ్ అయిందో చూసుకొని మనం టైటిల్ ఏమైనా ప్రెస్ చేసుకోవచ్చు. సేమ్ టైటిల్ కూడా మనం ప్లస్ బటన్ ప్రెస్ చేస్తేనే అవుతుంది టైటిల్ కూడా. ఇప్పుడు టైటిల్ ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది ఆప్షన్, సైడ్ టెక్స్ట్ వన్, టెక్స్ట్ టూ అని ఇచ్చాడు కదా.
అలా మనం టెక్స్ట్ వన్ టెక్స్ట్ టూ మనకు నచ్చింది ఏదన్నా మనం లెటర్స్ మోడల్గా పెట్టుకోవాలి అనుకున్నాం అనుకో డిఫరెంట్గా కలర్స్తోని చూసారు కదా చాలా ఆప్షన్స్ ఇచ్చాడు ఇందులో కూడా. ఇప్పుడు నేను నా ఒక్క టైటిల్ని దీనిపైన టైప్ చేస్తున్నాను, నేను సెలెక్ట్ చేస్తున్నాను నాకు నా టైటిల్కి ఏ మోడల్లో ఉంటే బాగుంటుంది. అలా ఈ సైడ్ ఇస్తా టెక్స్ట్ వన్ టెక్స్ట్ టూ అని అలా చాలా టైటిల్ చాలా రకాల మోడల్స్ అవి ఇస్తారు ఇందులోని. మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని మనం పెట్టుకోవచ్చు మన ఒక టైటిల్కి నేమ్కి. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకొని ఓకే కొట్టేసుకున్నాను. చూసారు కదా టైటిల్ నేమ్ వచ్చింది స్క్రీన్ పైన. మనం చూద్దాం ఆన్ చేసి. చూడండి ఇప్పుడు నా టైటిల్ నేమ్ ఎలా వస్తుందో, చూడండి టైటిల్ నేమ్ ఎలా వస్తుంది. మనకి టైటిల్ నేమ్ ఇంకా సగం వీడియో వరకు రావాలి అనుకుంటే మనం కింద ఇలాగా డ్రాగ్ చేసుకోవచ్చు టైటిల్ నేమ్ని. మీకు ఎంతవరకు కావాలో టైటిల్ నేమ్ ఎంతవరకు ఉంటే బాగుంటుంది అని మీరు అనుకుంటారో దాని వరకు మీరు పెట్టుకోవచ్చు టైటిల్ నేమ్. ఇప్పుడు నెక్స్ట్ మనం ట్రాన్సిషన్ గురించి తెలుసుకుందాం. ట్రాన్సిషన్ అంటే మనం టూ వీడియోస్ ఉంటాయి కదా, టూ వీడియోస్ని యాడ్ చేసుకోవాలి అన్నప్పుడు మనం ట్రాన్సిషన్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది వీడియోకి ఎఫెక్ట్. ఇప్పుడు మనం ట్రాన్సిషన్లో చూద్దాము. ట్రాన్సిషన్లో కూడా చాలా ఇచ్చాడు ఆప్షన్స్. చూసారు కదా ట్రాన్సిషన్ ఆప్షన్స్ ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తున్నాం మీకు. ఒక్కొక్కటి ఇలా ఉంటుంది ఒక్కొక్క రకంగానే, మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. అయ్యో మధ్యన చూసారు కదా చాలా ఉన్నాయి ఆప్షన్స్, ఇన్ని ఉంటాయి రకరకాలుగా. మనం సెకండ్ వీడియో యాడ్ చేసుకోవాలి అనుకుంటే పెట్టుకోవచ్చు ఇది, ఈ ఆప్షన్ బాగుంటుంది. ఇప్పుడు చూద్దాం ట్రాన్సిషన్ పెట్టాం కదా ఎలా వస్తుందో చూద్దాం. ఫర్ సపోజ్ ట్రాన్సిషన్ నేను ఇక్కడ పెట్టలేదు ఇంకా, ఎందుకంటే నాకు ఇక్కడ సెకండ్ వీడియో లేదు, ఓన్లీ వన్ వీడియో కాబట్టి నేను నార్మల్గా పెట్టేసుకున్నాను, ట్రాన్సిషన్ ఏం పెట్టలేదు దీనికి. టూ వీడియోస్ ఉంటే యాడ్ చేసుకోవడం మాత్రమే ట్రాన్సిషన్ పెట్టుకోవచ్చు. ఓకే ఇప్పుడు ఎఫెక్ట్స్ చూద్దాము. మనం వీడియోకి ఎఫెక్ట్స్ ఏమైనా పెట్టాలి అనుకుంటే అంటే కొంచెం బ్రైట్, కొంచెం లోగా, అదేంటి బ్రైట్నెస్ తక్కువగా ఉన్నది అలా పెట్టుకోవచ్చు మనం ఇందులోని. ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నాం సేమ్ ముందు ట్రాన్సిషన్ అన్నీ ఎలా సెలెక్ట్ చేసుకున్నామో మనం అలాగే ఇవి కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఆప్షన్స్ పైన ఇస్తాడు దీనికి కూడా, మనం చూసుకొని ఏ వీడియోకి ఇది బాగుందా లేదా అని చెప్పి మనం చూసుకుంటూ మనం పెట్టుకోవాలి. చూసారు కదా సెలెక్ట్ చేసుకుని ప్లస్ బటన్ నొక్కామనుక యాడ్ అవుతుంది అక్కడ. చూసారు కదా కింద బ్లూ కలర్ వచ్చింది పైన యాడ్ అయింది అది. ఇప్పుడు మనకి ఎంత కావాలో అంత మనం డ్రాగ్ చేసుకొని పెట్టుకోవచ్చు దానికి. ఫస్ట్ నుంచి కావాలో లేదంటే మిడిల్లో కావాలో అది మనం చూసుకొని మనకి నచ్చిన దగ్గర పెట్టుకోవచ్చు వీడియోకి, అదే యాడ్ చేసుకోవచ్చు. దాన్ని ప్రెస్ చేసి మనకి ఎక్కడ కావాలో మిడిల్లో కావాలో దేనిలో ఎక్కడ పెట్టుకోవాలో అనుకున్నారో అక్కడ మనం పెట్టచ్చు మూవ్ చేసుకొని. ఇప్పుడు ఎలిమెంట్స్ చూద్దాము. ఎలిమెంట్స్లో మనకి స్మైలీ ఫేస్ ఒకటి, లవ్ సింబల్ ఒకటి, లవ్ అనేది ఎక్స్ఓఎక్స్ అని అలాంటివి పిక్చర్స్ ఇస్తారు. మనకి మధ్యలో ఏదైనా యాడ్ చేసుకొని ఇలా వస్తే చూడండి, మధ్యలో మనం ఎక్కడైనా యాడ్ చేసుకోవాలి, మనకి స్మైలీ ఫేస్ ఎక్కడైనా యాడ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలాంటి ఈ ఆప్షన్వి బాగా యూజ్ అవుతుంది. ఈ ఎఫెక్ట్ మాత్రం చాలా బాగుంటుంది మధ్యలో యాడ్ చేసుకోవడానికి. స్ప్లిట్ స్క్రీన్ అంటే మనకి ఏమైనా మధ్యలో టూ ఫొటోస్ ఏమైనా యాడ్ చేసుకోవాలి అనుకుంటాం కదా, అలాంటప్పుడు ఈ స్ప్లిట్ స్క్రీన్ యూజ్ చేసుకోవచ్చు. మధ్యలో ఏమైనా టూ ఫొటోస్ అవి యాడ్ చేసుకోవడానికి బాగుంటుంది ఇది. సగం వీడియో మధ్యలో ఫొటోస్ మళ్ళీ వీడియో వస్తుంది కదా, అలా ఆప్షన్ ఇందులో ఇది యూజ్ చేయొచ్చు ఆ ఆప్షన్కి.
ఓకే, నా వీడియో అంతవరకు నాకు నేను క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ వీడియోని మనం సేవ్ చేసుకుందాం. ఇప్పుడు మనం పైన ఉన్న ఫైల్స్లోకి వెళ్ళి సేవ్ ప్రాజెక్ట్ యాజ్ నొక్కాలి. ఎందుకంటే సేవ్ ప్రాజెక్ట్ యాజ్ అంటే మనం కొత్తగా ఈ వీడియోని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి మనం సేవ్ ప్రాజెక్ట్ యాజ్ నొక్కామనుకో, న్యూ ఫైల్ మనం ఫైల్కి ఏమైనా నేమ్ పెట్టుకొని కొత్తగా మనం పెట్టుకోవచ్చు. అదే ఒకవేళ సేవ్ ప్రాజెక్ట్ అని మాత్రమే నొక్కామనుకో, ఆల్రెడీ మనం క్రియేట్ చేసింది ఉంటుంది కదా, ఆ వీడియోని ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా మధ్యలో ఏమైనా కరెక్ట్ చేసుకోవాలనుకున్నా ఆ సేవ్ ప్రాజెక్ట్ యాజ్లో సేవ్ ప్రాజెక్ట్లో నొక్కామనుకో అందులో సేవ్ అవుతాయి. ఇప్పుడు చూసారు కదా, నేను సేవ్ చేసాను నా వీడియోని. సేవ్ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ ఎలా ఉందో నాకు తెలియాలి కాబట్టి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తర్వాత వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.